దిల్ రాజు చాలా సీరియస్ అయ్యాడు. నిన్న ఒక మూవీ సంబంధించి ఆ మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న దిల్ రాజు రెండు ప్రముఖ వెబ్సైట్లపై సీరియస్ అయ్యాడు, వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నా పైన తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఇంతకీ ఏ సినిమా విషయంలో దిల్ రాజు అంత సీరియస్ అయ్యాడంటే, అది తమిళ సినిమా హీరో కార్తికేయన్ నటించిన ఆలియన్, ఏలియన్స్ నేపథ్యంలో సాగే ఆ సినిమాకు ఆలియన్ అని పేరు పెట్టారు. తెలుగులో కూడా ఆలియన్ అనే పేరుతోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు, దీని వెనకాల దిల్ రాజు ఉన్నారు, దిల్ రాజే దీన్ని విడుదల చేస్తున్నారు అని ఆ వెబ్సైట్లో రాశాయి. దీనికి సంబంధించి దిల్ రాజు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాడు, తాట తీస్తా అని చెప్పాడు. ఇక దిల్ రాజు చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. దీనికి సంబంధించి చిరంజీవి గారు నిన్నే చాలా చక్కగా తన కోసం మాట్లాడారని, అంతలోపే ఒక రెండు వెబ్సైట్లు, అవి కూడా ప్రముఖ వెబ్సైట్లు, తన పైన బురదజల్లే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఇంత కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నాను, ఎంతో కష్టపడ్డాను, కానీ ప్రతి సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి, ఆ రిలీజ్ అయ్యే సినిమాల వెనకాల నా సినిమా కూడా ఉంటుంది, కానీ నా సినిమా విషయంలోనే కొన్ని వెబ్సైట్లు తప్పుడు రాతలు రాస్తున్నాయి, నన్నే టార్గెటెడ్గా తప్పుడు రాతలు ఆ వెబ్సైట్ రాస్తున్నాయని చెప్పేసి దిల్ రాజు మండిపడ్డారు. దీనికి సంబంధించి 7-8 సంవత్సరాల నుంచి నాపై ఇలా తప్పుడు రాతలు రాస్తున్నారు, నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పేసి. ఇంతకీ ఆలియన్ సినిమాని తెలుగు రైట్స్ కొన్నదెవరు, దాని ఇక్కడ రిలీజ్ చేయబోతుంది ఎవరు అంటే, మహేష్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ ఆలియన్ మూవీని ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు, కానీ మహేష్ రెడ్డి ప్రొడ్యూసర్ ముందుగా ఆ రైట్స్ కొన్న వెంటనే దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను ఇట్లా సినిమాను తీసుకున్నాను, నాకు కొన్ని థియేటర్స్ కావాలి, నేను కూడా సినిమా రిలీజ్ చేసుకుంటాను సంక్రాంతికి అని చెప్పినప్పుడు దిల్ రాజు ఇప్పుడు వద్దు, ఆల్రెడీ రవితేజ సినిమా ఈగిల్ని నేను పోస్ట్పోన్ చేయించాను, ఇక్కడ మనకి మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా అలాగే హనుమాన్ సినిమా రెండు తేజాది రెండు రిలీజ్ చేస్తున్నాము, ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేయొద్దు, ఎందుకంటే థియేటర్ల విషయంలో కష్టమవుతుంది, అటు గుంటూరు కారంకి ఇటు హనుమాన్ సినిమా కూడా థియేటర్లు కావాలి, కావున మీరు ఇప్పుడొద్దు, జనవరి 26న ఆ రోజు మీరు రిలీజ్ చేసుకోండి ఆ ఏ ఆలియన్ సినిమాని అని చెప్పేసి మహేష్ రెడ్డి ప్రొడ్యూసర్కి దిల్ రాజు చెప్పినట్లు తెలుస్తుంది. కానీ ఈ వెబ్సైట్లు ఏదైతే దిల్ రాజు చెప్పినటువంటి రెండు ప్రముఖ వెబ్సైట్లు మాత్రం దిల్ రాజు నీతులు చెప్తాడు, రూల్స్ పెడతాడు, కానీ ఫాలో అవ్వడు. ఆ మేమ్స్ కూడా బయటకు వచ్చాయనుకోండి, రూల్స్ ఆయన పెడతాడు, ఈసారి ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, రూల్స్ అందరికీ పెడతాడు, కానీ ఆయన మాత్రం రూల్స్ పాటించడు. గతంలో విజయ్కి సంబంధించి గత సంవత్సరం కూడా తమిళ సినిమాను ఆయన ప్రొడ్యూస్ చేశాడు, తమిళ సినిమాని ఆయన థియేటర్లో ఆయన గుప్పెట్లో పెట్టుకొని విడుదల చేశాడు, తెలుగు సినిమాలకు దెబ్బ పడేటట్లు దిల్ రాజు చేసిననే విషయాలు ఆ విశ్లేషణలు కూడా మనం చూస్తున్నాం. సో ఈసారి దిల్ రాజు కూడా అలాగే చేస్తుండు, తమిళ సినిమాకి సంబంధించి తెలుగు సినిమాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంటాని ఆ వెబ్సైట్లో కీలకంగా అంటే క్లియర్ కట్గా రాశాయి. దీనికి సంబంధించి దిల్ రాజు సీరియస్ అయిండు, తన పైన తప్పుడు రాత రాస్తే ఆయన ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పేసి వాళ్ళకైతే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది.